ఈ నెల 10న కరీంనగర్ ఉమ్మడి జిల్లా పరిధిలోని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలను నిష్పక్షపాతంగా పారదర్శకంగా నిర్వహించనున్నట్లు రిటర్నింగ్ అధికారి కలెక్టర్ ఆర్వి కర్ణన్ తెలిపారు. ఉమ్మడి జిల్లా పరిధిలో రెండు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు ఈ నెల 10న పోలింగ్ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతుందని తెలిపారు. ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ నెల 14న ఎస్ఆర్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లో నిర్వహిస్తామని తెలిపారు. प्रत्येक मीटिंग पटेमना दास्ट नैक्स्ट 72 अवर्स साइलेंस पीरियड सो मे द्वारा प्रत्येक दट नो कैंपेन बै एनी कैंडिडेट आर इज कंसर्न पॉलिटिकल पार्टी कोसमें साइलेंस पीरियड पड़ा जरिए सो अभी द्वारा अंदर इनफर्मेशन चपाटन पड़ा जरूरी लोकल बॉडी वोटर्स एवरेवरना मेंबर्स ऑफ म्युनिसिपल कॉर्पोरेशन म्युनिसिपालिटी जिला प्रजा परिषद देन मंडल प्रजा परिषद वीर मेंबर्स उंटारु टोटल 8 पोलिंग स्टेशन उ मन जिल्लालो करीमनगर लो रेंडु करीमनगर अंड हुजराबाद जगत्याल लो रेंडु जगत्याल अंड कोरुट्ल पेद्दपल्ली रेंडु पेद्दपल्ली अंड मंतनी सिरसराल ओकटी देन सिद्दिपेट लो आल्सो मिया वेस्ट वेल डिस्ट्रिक्ट उन्न टाइप लो हुस्नाबाद लो ओक पोलिंग स्टेशन टोटल 8 पोलिंग स्टेशन्स टोटल वोटर्स 1324 अन्नी कलिपी 1324 ओट्स मन वोटर्स उन्नारु मेंबर्स ऑफ ऑल दि लोकल अंड अर्बन अंड रूरल लोकल बॉडीज़ 1324 उन्नारु सो मीकु डीटेल्स कूडा इप्पुडु डीपीआरओ मीकु इन्फर्मेशन इस्तारु दानिलो 4 इलिटरेट्स उन्नारु इलिटरेट्स हैव बीन 4 वारिकि इलिटरेट्स कु कंपेनियन कूडा मीकु अवकाशं इस्तां सो दाने द्वारा वो वेल्ली कंपेनियन तीसुकोनी ओट वेयडम अवकाश उ डिस्ट्रिब्यूशन रिसेप्शन अदे विधंगा काउंटिंग्स उंटारु अन्नी एसआरआर डिग्री कॉलेज मन करीमनगर एसआरआर डिग्री कॉलेज ले अन्नी एर्पाटु चेयडम जरुगुतुंदी अंड पोलिंग पर्सनल 36 पीओस एपीओस माइक्रो ऑब्जर्वर 12 मंदी पेट्टडम जरुगुतुंदी अंड चाला मुख्यमैन विषयं मी अंदरिकी चेप्पालि दीनिलो इट इज सिंगल ट्रांसफरबल ओट इदि ఒక బ్యాలెట్ పేపర్ ఉంటుంది 10 క్యాండిడేట్స్ ఉంటారు మన 2 క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేస్తున్నాం సో దానికి చాయిస్ ఇవ్వాలి చాయిస్ కూడా నంబరింగ్ చేయాలి 1 2 3 4 నంబరింగ్ చేయాలి సో దట్ టైప్ ఆఫ్ ఓటింగ్ సిస్టం ఉంటుంది దానికి ప్రిఫరెన్స్ ఇవ్వాలి 1 2 3 ను వారు నంబరింగ్ చేయాలి నో అదర్ ఆప్షన్ చేయకూడదు మీకు మోడల్ కూడా నేను చూపిస్తాను ఇలా మోడల్ గా ఉంటుంది సో దీస్ ద మోడల్ మీకు కూడా కాపీ పంపిస్తా సో ఓన్లీ వి అలో నంబరింగ్ నో సిగ్నేచర్ నో రైటింగ్ నంబర్ ఇన్ ఇంగ్లీష్ ఓ తెలుగులో రాయడం కాదు టిక్ మార్క్ ప్లస్ మార్క్ ఏం కాదు దే షుడ్ నంబర్ నంబరింగ్ కూడా వి విల్ గివ్ ఎ స్పెషల్ పెన్ దిస్ ఇస్ ఎ పెన్ గివెన్ బై ఎలక్షన్ కమిషన్ ఈ పెన్ ద్వారానే మన నంబరింగ్ కూడా చేయడం జరుగుతుంది సో ప్రతి పోలింగ్ ఆఫీసర్ ప్రతి ఓటర్స్ కు ఇది ఇవ్వడం జరుగుతుంది అస్ ఇప్పుడు జరిగిన ఉప ఎన్నిక ప్రకారం అన్ని పోలింగ్ స్టేషన్లో సేమ్ ప్లాన్ ఉంటుంది ప్లాన్ ఫర్ కోవిడ్ కోసం హెల్త్ టీమ్ ఉంటారు అక్కడ కోవిడ్ పాజిటివ్ పర్సన్స్ కూడా పీపీ కిట్ ఇచ్చి వారు కూడా చేయడం అవకాశం ఉంటుంది సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తాం అన్ని ఏర్పాటు పూర్తిగా చేయడం జరిగింది ఐడెంటిఫికేషన్ కార్డు వెరిఫికేషన్ కోసం ఎంపీఓ కన్సర్న్ మున్సిపల్ టీం కూడా ఉంటారు అండ్ ముఖ్యమైన అంశం దీనిలో ఇండెలిబుల్ ఇంక్ ఉండదు మన ప్రతి ఎలక్షన్కు మన లెఫ్ట్ ఫోర్ హ్యాండ్ ఫింగర్ లేదా కొన్నిలో వేరే రెండు ఎలక్షన్ మిడిల్ ఫింగర్లో కూడా ఇండెలిబుల్ ఇంక్ పెడతాం ఇప్పుడు ఇండెలిబుల్ ఇంక్ ఈ ఎలక్షన్లో ఉండదు దట్ ఇస్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సో దాని ప్రకారం ఈ ఎలక్షన్స్ అన్ని ఏర్పాటు చేయడం జరిగింది 10th రోజు 8 to 4 PM మన ఉమ్మడి జిల్లాలో అన్ని జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది కౌంటింగ్ ఆన్ 14th కౌంటింగ్ కూడా 8 టేబుల్స్ అరేంజ్ చేయడం జరిగింది కౌంటింగ్ కూడా మాక్సిమం 12 to 1 o'clock లోపల కౌంటింగ్ కూడా కంప్లీట్ చేయడం అవకాశం ఉంటుంది బట్ ఇది సింగిల్ ట్రాన్స్ఫరల్ ఓట్న మనకు ఎక్కువ ప్రాసెస్ టైం పడుతుంది ఒకసారి ఒక క్యాండిడేట్ సెలెక్ట్ అయ్యారన్నా ఇంకో క్యాండిడేట్ సెలెక్ట్ అవ్వలేదన్నా రిమైనింగ్ క్యాండిడేట్స్లో నుంచి లాస్ట్ వారి దగ్గర నుంచి ఓట్ని ట్రాన్స్ఫర్ చేస్తాం సో దానివల్ల కొంచెం ప్రాసెస్ ఎక్కువ ఉంటుంది
బట్ అదర్వైజ్ అన్ని వాళ్ళని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మన ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్లో కౌంటింగ్ సెంటర్ ఏర్పాటు కూడా చేయడం జరిగింది. సో దీస్ ఆర్ ద మేజర్ ఎమ్మెల్సీ ఎలక్షన్ గురించి నా తరఫు నుంచి. ఐ రిక్వెస్ట్ సిపి గారు టు అడ్రస్ ఫ్రమ్ ల్యాండ్ ఆర్డర్ పాయింట్ ఆఫ్ వ్యూ. దీనికోసం ఆల్రెడీ ప్రీ అండ్ ఓటింగ్ రోజున కౌంటింగ్ రోజున కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. టోటల్ కలెక్టర్ గారు చెప్పినట్టు 8 ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 8 కేంద్రాలు ఉన్నాయి. కరీంనగర్ 2, పెద్దపల్లి 2, జగిత్యాల 2, సిరిసిల్ల 1, హుస్నాబాద్ 1. సో వెళ్ళేటప్పుడు డిస్ట్రిబ్యూషన్ రూట్స్ 8 రూట్లు ఉన్నాయి. ఆ బ్యాల అక్కడికి పంపించడం, అక్కడ పోలింగ్ అయిపోయినాక మళ్ళీ సురక్షితంగా తీసుకొచ్చి స్ట్రాంగ్ రూమ్లో పెట్టించడం వరకు పూర్తి ఎస్కార్ట్ ఉండడం జరుగుతుంది. అట్లాగే ఎక్కడ కూడా శాంతి భద్రతలు విఘాతం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటాం. ఇప్పటి వరకు ఏ చిన్న చిన్న కంప్లైంట్లు ఈ ప్రెస్లో రాసిన దాని మీద కంప్లైంట్లు వచ్చినాయి తప్ప స్పెసిఫిక్గా మమ్మల్ని ఇక్కడ పెట్టారు లేకపోతే అక్కడ పెట్టారు అని కుటుంబ సభ్యుల నుంచి కానీ వాళ్ళ నుంచి కూడా ఎక్కడ రాలేదు. అప్రమత్తంగా ఉన్నాం. ఎలక్షన్ కమిషన్ ఎప్పటికప్పుడు గైడ్లైన్స్ ఇస్తుంది మాకు. సో ఈరోజు ఈవినింగ్ కలెక్టర్ గారు చెప్పినట్టు 72 అవర్స్, మోస్ట్ ప్రాబ్లీ 4 గంటలకి 4 o'clockకి ప్రచారం కూడా అయిపోతుంది. సైలెన్స్ పీరియడ్లో ఎవరన్నా ఇటు డిజిటల్ కానీ ఏదన్నా ఉన్నా కూడా కలెక్టర్ గారిని సంప్రదించి కేసులు నమోదు చేయడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఎక్కడ ప్రాబ్లం రాలేదు. ఎటువంటి ఇబ్బందులు ఉండకుండా నిష్పక్షపాతంగా ట్రాన్స్పరెన్సీగా